యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మూవీ ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు మార్చి 11న రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ అంచనాలను అందుకోలేక మిక్స్డ్ టాక్ తెచ్చుకుందని చెప్పవచ్చు. ఫిల్మ్ ఇండస్ట్రీలో సెంటిమెంట్లను ఎక్కువగా పాటిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటిదే ప్రభాస్ మరియు కృష్ణంరాజు గారు ఇద్దరు కలిసి నటించిన సినిమా ఫ్లాప్ అవుతుంది అనే సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ ఇప్పుడు సిమెంట్లా పనిచేసిందని ఫ్యాన్స్ అంటున్నారు. 2009లో రిలీజ్ అయిన బిల్లా మూవీతో మొదటిసారి కృష్ణంరాజు మరియు ప్రభాస్ లు కలిసి నటించారు. ఆ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుని అనుకున్నంత విధంగా హిట్ కాలేదు. తర్వాత 2012లో భారీ అంచనాలతో రిలీజ్ అయిన రెబల్ మూవీకి కూడా అదే గతి పట్టింది. రాధేశ్యామ్ మూవీలో కృష్ణంరాజు యాక్ట్ చేస్తున్నాడంటే ఫ్యాన్స్ ఎందరో భయపడ్డారు. వాళ్ళనుకున్న సెంటిమెంటే నిజమైందని అభిమానులు అనుకుంటున్నారు.